హాయ్ హలో, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ శ్రీదేవి టాకీస్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జరిపేట జయపాల్, రఘునాథ్ యాదవ్ సంయుక్త ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ మహిళలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చందానగర్ డివిజన్లో పార్టీ కార్యాలయం స్థాపించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మన ముఖ్య అతిథులైనటువంటి మన శేర్లింగంపల్లి ఇన్ఛార్జ్, మన ప్రియతమ నాయకుడైనటువంటి జగదీష్ గౌడ్ అన్న గారు కానీ, జయపాల్ అన్న గారు కానీ, సంజీవ్ రెడ్డి అన్న గారు కానీ, డివిజన్ అధ్యక్షులు ఆలి కానీ, రాజన్ కానీ, ప్రతి ఒక్కరు కూడా అత్యధిక సంఖ్యలో మహిళలు కానీ, యువకులు కానీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం ఉద్దేశం ఏమనికే, ఏ రోజైతే మనం ఎక్కడెక్కడ పాదయాత్రలు చేయగలుగుతున్నాము, ప్రజల్లోకి మనం పథకాలను ఎలా తీసుకెళ్ళాలి, ప్రజలను ఎలా మనము కన్విన్స్ చేసి వాళ్ళని ఓటు వేయించాలి అనే ఒక సదుద్దేశంతో ఈ పార్టీ కార్యాలయాన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా ఉదయం పార్టీ ఆఫీస్ ఓపెన్ కాగానే మన కార్యకర్తలు, లీడర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఏ రోజు ఎక్కడికి పాదయాత్రలు చేయాలి, ఎలా వెళ్ళాలి ప్రజల్లోకి అని, పథకాలను ముఖ్యంగా ఎలా తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేసుకొని, తర్వాత వచ్చిన తర్వాత కూడా పాదయాత్ర అయిపోయిన తర్వాత ప్రజల స్పందన మాకు ఎలా ఉంది అనేది కూడా ప్రతి ఒక్కరం కూర్చొని చర్చించుకొని, రేపు ఒక కార్యక్రమం ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, మన పథకాలను ఎలా తీసుకెళ్ళాలి, మన రంజిత్ రెడ్డి అన్నని అత్యధిక మెజార్టీ ఎలా గెలిపించుకోవాలని నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక వేదికగా ఏర్పాటైనందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి అన్న చేపట్టినటువంటి పథకాలను ప్రజలకు ముందుకు తీసుకెళ్ళి అత్యధిక మెజార్టీ రంజిత్ రెడ్డి అన్నని గెలిపిస్తామని శేలింగంపల్లి చందానగర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మేము రంజిత్ రెడ్డి అన్నని అత్యధిక సంఖ్యలో అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించుకుంటామని మాకు నమ్మకం కలుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే. మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న రంజిత్ అన్న ఎంపీ ఎలక్షన్ల గురించి మరి ముఖ్యంగా ఇక్కడ కార్యాలయం ఓపెన్ చేసుకోవటం జరిగింది. మరి మేము అందరము మహిళలు, సోదరి సోదరులు అందరూ, పెద్దలు జగదీష్ అన్న అలా ఆవయంలో మరి మేము అందరము కలిసికట్టుగా పనిచేసి రంజిత్ అన్నని సేవెళ్ళ పార్లమెంట్కి మరి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మన జరిపేట జయపాల్ అన్న, మరి మన శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ జగదీష్ గౌడ్ అన్నగారు, మన మాజీ కౌన్సిలర్ సునీతా ప్రభాకర్ రెడ్డి అన్నగారు, మళ్ళీ మన యూత్ ప్రెసిడెంట్ రాజన్ గారు, అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. ఈ జనాలు అందరు ఇది చూసి చాలా సంతోషంగా ఉంది. ఇలా అందరి స్పందనం బాగుంది. మనం ఈసారి రంజిత్ అన్నని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున మనవి చేసుకుంటున్నాను. జై. అయాస్ గారికి, అన్ని గారికి, శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా రెడ్డి గారికి, అదేవిధంగా రైతు గారికి, కంకేశ్వర కార్పొరేషన్కి, డివిజన్ స్థాయి నాయకులకి, జిల్లా స్థాయి నాయకులకి, రాష్ట్ర స్థాయి నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరు తెలిసిందే, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న పదేళ్ల పోరాటం తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి కుటుంబం కానీ, ప్రతి వాడలో కానీ, ప్రతి బస్సు కానీ, ప్రతి సంవత్సరాల స్వతంత్రమైన భావం కలిగి ఏర్పడింది. అది కేవలం కాంగ్రెస్ పార్టీలో సాధ్యపడి ప్రజలందరూ ఆ విశ్వాసానికి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలుగా, నాయకులుగా మనందరం పడింది. కావున మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏ విధంగా అయితే మనం అందరం కలిసికట్టుగా పోరాడమో, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేయడంలో
కాబట్టి మన ప్రాంతం నుంచి కూడా అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే రేపు పనులని సక్రమంగా జరుగుతాయి, త్వరగా జరుగుతాయి, మంచిగా జరుగుతాయి చెప్పేసి ప్రతి ఓటర్కి ప్రతి ఇంటికి ఆ నినాదం తీసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మరి అధికారం మేము ఉన్నాము కాబట్టి మా పైన స్థాయిలో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా గెలిపించుకుంటే పనులు ఇంకా త్వరగా అవుతాయని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ మెసేజ్ ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కి చేర్చాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కావున మనమందరం కలిసికట్టుగా బూత్ స్థాయిలో ప్రతి బూత్ లో ప్రతి బూత్ కి ఈరోజు మనమే క్యాండిడేట్ గా భావించి ఏ బూత్ అయితే ఇన్ఛార్జ్ ఉంటారో ఆ బూత్ కి ఆ బూత్ క్యాండిడేట్ గా భావించి ఆ బూత్ లో క్యాండిడేట్ కలిస్తే రేపు పొద్దున మనం ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని గెలుస్తారని చెప్పేసి నేను ఎంపీ చేస్తాను. జైలింగం పల్లిలో 720 బూత్లు సుమారు ఉన్నాయి కావున 700 బూత్లు ప్రతి బూత్ లో 200-300 మెజారిటీ వస్తే ఖచ్చితంగా కాకాలన్నా చేపల్లి నియోజకవర్గం నుంచి మనం 100 మెజార్టీ రాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆఫీస్ కి ఓపెనింగ్ కే మౌకే పర్ జగదీశ్వర్ గౌడ్ సాహబ్, జరిపెట్టి జైపాల్ సాహబ్, రఘునాథ్ యాదవ్ సాహబ్, రామచందర్ రాజు సాహబ్ ఏక్ సాథ్ ఏక్ మంచ్ పే ఖడే హోకర్
కాంగ్రెస్ పార్టీకి బునియాదో మజబూత్ కనే మౌజూద్ తమ కార్యకర్తాం కా ఉత్సాహ బడాతే జోష్ బడాతే హే ఆజ్ హమ్ లోగో మే ఏక్ నయి ఊర్జా ఆర్ నయే జోష్ కో పేదా కియా హే కల్ సే ఇస్ డివిజన్ కే నక్షే కో బదల్నే కే లియే హమ్ సుబా సే లేకర్ శామ్ తక్ మెహనత్ కర్నే కే లియే తయ్యార్ హే ఆర్ ఆనే వాలే ఇంతిఖాబాత్ మే 2024 కే రిజల్ట్ మే రంజిత్ రెడ్డి సాహబ్ కా నామ్ జీత్ కే లిస్ట్ మే దర్జ్ కరానే కే లియే హమ్ మెహనత్ కరేంగే ఆర్ ఇస్ మెహనత్ మే హమారే సాథ్ సాథ్ దేనే కే లియే హమారే సాథ్ హిందూ ముస్లిం సిఖ్ ఈసాయి తమాం తబఖాత్ కే లోగ్ షామిల్ హే మైనారిటీస్ ఓబీసీస్ బీసీస్ ఎస్సీ ఎస్టీ హిందూ ముస్లిం సిఖ్ సబ్ మిల్కర్ కాంగ్రెస్ పార్టీ కా హాత్ మజబూత్ కర్తే హువే యే కహ రహే హే కే హాత్ హీ హాలాత్ బదల్నే వాలా హే వో జో ఝూఠే సప్నే దిఖానే వాలే బీజేపీ కీ పార్టీ కే లీడర్స్ థే ఉన్కో హకాల్ కర్ వాపస్ హిందుస్తాన్ మే కాంగ్రెస్ కీ హుకుమత్ కో లానే కే లియే హమ్ సబ్ మెహనత్ కర్తే హువే ఇన్షాల్లా ఆనే వాలే ఇంతిఖాబాత్ మే బాత్ మే డాక్టర్ రంజిత్ రెడ్డి సాహబ్ కో జితానే కే లియే భర్పూర్ మెహనత్ కరేంగే ఇన్షాల్లా జీత్ దర్జ్ కరాయేంగే ఆర్ కాంగ్రెస్ పార్టీ కే మైనారిటీ డిపార్ట్మెంట్ కే చైర్మన్ కే హైసియత్ సే మే యహాన్ సే ఆశ్వాసన్ దేతా హూం కే తమామ్ మైనారిటీస్ కే వోట్ కాంగ్రెస్ పార్టీ కో హీ పడేంగే ఆర్ ఇస్సే హమారీ జీత్ ఆర్ మజబూత్ హోగీ ఇన్షాల్లా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రంజిత్ అన్న గారి నాయకత్వం జగదీశ్వర్ గౌడ్ గారి నాయకత్వం జరిపెట్టి జైపాల్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ जहाँ पे एक प्रोग्राम रखा गया है जरपट्टी जयपाल अन्ना पीसीसी चेयरमैन उनके ऑफिस में एक पार्टी ऑफिस का प्रोग्राम रखा गया है। ये प्रोग्राम किस लिए रखा गया है बोलते सभी लेडीज़ यहाँ पे आके सुबह 8:30 बजे से और 11 बजे तक और फिर 4 बजे से फिर शाम के 7 बजे तक कैंपेन करने के लिए डोर टू डोर सभी महिलाओं को लेडीज़ और जेंट्स को सबको जमा होने के लिए एक ऑफिस रखा गया है। वो ऑफिस का प्रोग्राम था यहाँ पे सभी आए सो जेंट्स और लेडीज़ को महिला और कार्यकर्ता यूथ कांग्रेस और हमारे मेंबर्स और चेयरमैन जयपाल अन्ना और बोलते सो ये डिवीज़न अली भाई और श्रीहरि और बोलते सो यहाँ पे राजन अन्ना यूथ कांग्रेस और हमारे श्री निंगमपल्ली इंचार्ज सभी लोगों को आए से हम लोगों को बहुत ही खुशी हुई। ये प्रोग्राम अच्छा हुआ सक्सेसफुल हुआ ये कामयाबी हम करेंगे रंजीत अन्ना को जिताएंगे एमपी इलेक्शन में काम करेंगे हम हर महिला हम लेडीज़ पूरे सब मिलके काम करेंगे हर घर घर को जाएंगे वोट के लिए हम फरमाइश करेंगे और वोट के लिए हम रिक्वेस्ट करेंगे उनको वोट दिलाएंगे रंजीत अन्ना को जिताएंगे हम शेर निंगमपल्ली इंचार्ज का नाम लाएंगे और हमारे जयपाल अन्ना चंदानगर के जयपाल अन्ना पीसीसी चेयरमैन उनका भी नाम करेंगे हमारे डिवीज़न अली भाई का भी नाम करेंगे हम लेडीज़ कहीं पे भी काम करने के लिए तैयार है। जय कांग्रेस जय थैंक्स फॉर वॉचिंग चूसने उंडंडी मीटिंग।